హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో 8th క్లాస్ మ్యాథమెటిక్స్ సెకండ్ చాప్టర్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ అనే చాప్టర్ లో ఎక్సర్సైజ్ 2.2లో 5, 6, 7, 8 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. 5th ప్రాబ్లం, 2 నంబర్స్ ఆర్ ఇన్ ది రేషియో 5:3. ఇఫ్ దే డిఫర్ బై 18, వాట్ ఆర్ ది నంబర్స్? 2 నంబర్స్ రేషియో 5:3 అంట, ఆ రెండింటికి డిఫరెన్స్ 18 ఉంది. అంటే ఒక నెంబర్ రెండో నెంబర్ కంటే 18 ఎక్కువ, లేదా రెండో నెంబర్ ఫస్ట్ నెంబర్ కంటే 18 తక్కువ, డిఫరెంట్ అంటే ఎలా అయినా ఉండొచ్చు. వాట్ ఆర్ ది నెంబర్స్? అయితే ఆ నెంబర్స్ ఏంటో కనుక్కోవాలి. ఫస్ట్ గివెన్ నెంబర్స్ రాసుకుందాం, రేషియో రాసుకుందాము. గివెన్ రేషియో ఆఫ్ 2 నంబర్స్, రేషియో ఆఫ్ 2 నంబర్స్ ఇజ్ ఈక్వల్ టు 5:3. ఆ రెండు 5:3 రేషియోలో ఉంటాయంట. ఆ నెంబర్స్ తెలియదు కాబట్టి ఒకదాన్ని 5x అనుకుందాము, రెండవది 3x అవుతుంది. లెట్ ది టూ నంబర్స్ ఇజ్ ఈక్వల్ టు 5x, 3x. అయితే ఆ రెండింటికి డిఫరెన్స్ 18 ఉందంట. గివెన్ డిఫరెన్స్ ఆఫ్ టూ నంబర్స్ ఇజ్ ఈక్వల్ టు 18. అంటే ఈ 2 నంబర్స్ని డిఫరెన్స్ చేస్తే 18 రావాలి. 5x - 3x ఇజ్ ఈక్వల్ టు 18. ఇది దీని మీనింగ్ ఈక్వేషన్. 5x లో నుంచి 3x సపరాక్షన్ చేస్తే 2x వస్తుంది, ఇజ్ ఈక్వల్ టు 18. మనకు x వాల్యూ కావాలి. ఇంటూ 2 రైట్ సైడ్ వెళ్తే డివైడెడ్ బై 2, అంటే బై 2 అవుతుంది. 2 వన్స్, 2 నైన్స్, అంటే x ఇజ్ ఈక్వల్ టు 9. మనకి ఈ రేషియో ఇచ్చారు, ఆ నెంబర్స్ని 5x, 3x అనుకున్నాం కాబట్టి ది టూ నంబర్స్ ఆర్ 5x అంటే 5 × 9 = 45. నెక్స్ట్ సెకండ్ నెంబర్ 3x, 3 × x వాల్యూ 9 వచ్చింది, 3 × 9 = 27. ఈ రెండింటికి డిఫరెన్స్ 18 వస్తుంది. సో ఇది ఆన్సర్. 2 నంబర్స్, ఒక నెంబర్ 45, సెకండ్ నెంబర్ 27. నెక్స్ట్ 6th ప్రాబ్లం, 3 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ యాడ్ అప్ టు 51. వాట్ ఆర్ దీస్ ఇంటీజర్స్? కాన్సిక్యూటివ్ అంటే మీనింగ్ తెలుసుండాలి. కాన్సిక్యూటివ్ అంటే వరుసగా ఉండే నెంబర్స్ని కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 8 తీసుకుంటే 8, 9, 10 అనేవి కాన్సిక్యూటివ్ నెంబర్స్ అనమాట. అట్లా 3 నంబర్స్ తీసుకుని ఆ 3 నంబర్స్ని యాడ్ చేస్తే 51 వస్తుంది. అయితే ఆ నెంబర్స్ కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నెంబర్స్ తెలియవు కాబట్టి లెట్ 3 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ ఈజ్ ఈక్వల్ టు x + 1, x + 2 అవుతుంది. చూడండి, కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఇందాక మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము. 8, 9, 10 తీసుకున్నట్లయితే 8 కంటే 9 1 ఎక్కువ, 8 కంటే 10 2 ఎక్కువ. కాబట్టి ఒక నెంబర్ని ఎక్స్ అనుకుంటే దాని తర్వాత నెంబర్ x + 1 అవుతుంది. దాని తర్వాత నెంబరు ఈ ఫస్ట్ నెంబర్కి 2 యాడ్ చేయాలి. సో ఇవి 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్. ఈ 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ని యాడ్ చేస్తే 51 వస్తుందంట. సమ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ ఇజ్ ఈక్వల్ టు 51. ఇది కూడా మనకి ప్రాబ్లంలోనే ఇచ్చారు. సమ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ ఇజ్ ఈక్వల్ టు 51. అంటే ఈ 3 నెంబర్స్ని యాడ్ చేసి 51కి ఈక్వల్ చేయాలి. x + x + 1 + x + 2, 3 నంబర్స్ కాన్సిక్యూటివ్. ఫస్ట్ వన్ ఎక్స్, సెకండ్ వన్ x + 1, థర్డ్ వన్ x + 2. ఈ 3 నెంబర్స్ని యాడ్ చేస్తే 51 రావాలి. ఎక్స్ వరకు యాడ్ చేస్తే x + x 2x, 2x + x 3x. నెక్స్ట్ నెంబర్స్ని యాడ్ చేస్తే 2 + 1 3 అవుతుంది, ఇజ్ ఈక్వల్ టు 51. ఇది మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది. ఫస్ట్ ఈ +3ని రైట్ సైడ్ పంపించాలి. సో లెఫ్ట్ సైడ్ 3x మిగులుతుంది, ఇజ్ ఈక్వల్ టు ఫస్ట్ రైట్ సైడ్ ఉన్నది ఆల్రెడీ ఫస్ట్ రాసుకోవాలి, 51. +3 రైట్ సైడ్ వెళ్తే -3 అవుతుంది. 51లో నుంచి 3 మైనస్ చేస్తే 48. 3x = 48. మనకు వేరియబుల్ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఈ ఇంటూ 3 కూడా రైట్ సైడ్ వస్తే డివైడెడ్ బై 3 అవుతుంది. అంటే x = 48/3. 3 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 3 వన్స్ 3 1 మిగులుతుంది. 8 దించుకుంటే 3 6 18. ఎక్స్ వాల్యూ 16 వచ్చింది మనకి. 16/1 అంటే 16. ఎక్స్ అంటే కాన్సిక్యూటివ్ నెంబర్స్లో మొదటిది అనమాట. సో 3 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ ఆర్
ఫస్ట్ వన్ 16, నెక్స్ట్ వన్ దానికి ఒకటి యాడ్ చేయాలి అంటే 17, నెక్స్ట్ వన్ ఈ ఫస్ట్ వన్కి 2 యాడ్ చేయాలి లేదా ఈ సెకండ్ వన్కి 1 యాడ్ చేయాలి 18, ఈ 3 నెంబర్స్ని యాడ్ చేస్తే 51 వస్తుంది. మూడు కూడా వరుసగా ఉండే నెంబర్స్ రావాలన్నమాట. ఇవి ఆన్సర్స్. నెక్స్ట్ 7th ప్రాబ్లం. ది సమ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 8 ఈజ్ 888. ఫైండ్ ది మల్టిపుల్స్. ఇక్కడ మనకి కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 8 అన్నాడు. 8 యొక్క మల్టిపుల్స్ 3 తీసుకోవాలంట. ఆ 3 కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ని యాడ్ చేస్తే 888 వస్తుంది. అయితే ఆ మల్టిపుల్స్ ఏంటో కనుక్కోవాలి. సో 8 యొక్క మల్టిపుల్స్ అంటే 8 టేబుల్ చూసినట్లయితే 8, 16, 24, 32, 40 అలా ఉంటాయి. అంటే ఒక్కొక్క నెంబర్కి డిఫరెన్స్ 8 ఉంటుంది. 8 యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది. మనకి 3 కాన్సిక్యూటివ్ అన్నాడు కాబట్టి ఫస్ట్ నెంబర్ ఎక్స్ అనుకుంటే నెక్స్ట్ నెంబర్ ఎక్స్ ప్లస్ 8 అవుతుంది, థర్డ్ నెంబర్ ఎక్స్ ప్లస్ 16 అవుతుంది. ఈ మూడింటిని యాడ్ చేసి 888కి ఈక్వల్ చేసి ఆ మల్టిపుల్స్ కనుక్కుంటాం. సో ఫస్ట్ 8 మల్టిపుల్స్ అన్నాడు కదా, సమ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 8 అన్నాడు. సో ఫస్ట్ మనం 8 మల్టిపుల్స్ ఎలా ఉంటాయో చూద్దాం. 8 మల్టిపుల్స్ అంటే 8, 16, 24, 32, 40 అండ్ సో ఆన్. వీటిలో ఏ 3 మల్టిపుల్స్ కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ తీసుకున్నా, సపోజ్ 16 తీసుకుంటే 16కి 8 యాడ్ చేస్తే 24 వస్తుంది, ఈ 24కి 8 యాడ్ చేస్తే 32 వస్తుంది, లేదా 32కి 8 యాడ్ చేస్తే 40. సో వరుసగా ఉండే ఏ నెంబర్స్ తీసుకున్నా 8 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మనకి 3 కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 8 తెలియదు కాబట్టి ఫస్ట్ వన్ ఎక్స్ అనుకుంటాము, దానికి 8 యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది, ఆ సెకండ్ వన్కి 8 యాడ్ చేస్తే థర్డ్ నెంబర్ వస్తుంది అన్నమాట. సో లెట్ ఫస్ట్ స్టెప్ లెట్ 3 కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఆఫ్, కాన్సిక్యూటివ్ అంటే వరుసగా ఉండే నెంబర్స్ని కాన్సిక్యూటివ్ అంటారు. 3 కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 8 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ వన్ ఎక్స్ అనుకుంటే ది ఎక్స్కి 8 యాడ్ చేస్తే సెకండ్ వన్ వస్తుంది, ఈ సెకండ్ వన్కి 8 యాడ్ చేస్తే థర్డ్ వన్ అంటే ఎక్స్ ప్లస్ 8 ప్లస్ 8 అంటే ఎక్స్ ప్లస్ 16 అవుతుంది. ఈ 3 మల్టిపుల్స్ని సమ్ చేస్తే 888 రావాలంట. సో సమ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 8 ఇజ్ ఈక్వల్ టు 888 అని మనకు ప్రాబ్లంలో ఇచ్చారు. సో ఈ 3 నెంబర్స్ని యాడ్ చేద్దాం. ఎక్స్ ప్లస్ 8 ప్లస్ ఎక్స్ ప్లస్ 16 ఇజ్ ఈక్వల్ టు 888. ఎక్స్ టర్మ్స్ వరకు యాడ్ చేస్తే ఎక్స్ ప్లస్ ఎక్స్ 3x + 8 + 16 = 24 ఇజ్ ఈక్వల్ టు 888. ఫస్ట్ ప్లస్ 24ని రైట్ సైడ్ తీసుకెళ్ళాలి. 3x = 888 + 24 రైట్ సైడ్ వెళ్తే -24 అవుతుంది. 888లో నుంచి 24 మైనస్ చేస్తే 4, 8లో నుంచి 2 మైనస్ చేస్తే 6, 8, 864. 3x = 864. x = (3) కూడా రైట్ సైడ్ పంపిస్తే (3) అవుతుంది. ఇంటూ వాల్యూ డివైడెడ్ బై అవుతుంది అన్నమాట, (3). 3 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 3 2 6 2 మిగులుతుంది, 6 తెచ్చుకుంటే 26, 3 8 24 మరలా 2 మిగులుతుంది, సబ్ట్రాక్షన్ చేస్తే 4 తెచ్చుకుంటే 24, 3 8 24. సో x = 288. ఎక్స్ అంటే కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్లో ఫస్ట్ వన్ని మనం ఎక్స్ అనుకున్నాము. సో ది 3 కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 8 ఇజ్ ఈక్వల్ టు ఫస్ట్ వన్ 288. ఈ నెంబర్కి 8 యాడ్ చేస్తే సెకండ్ వన్ వస్తుంది అంటే 296. ఈ నెంబర్కి 8 యాడ్ చేస్తే థర్డ్ వన్ వస్తుంది అంటే 304. ఇవి మనకు కావాల్సిన 3 నెంబర్స్. నెక్స్ట్ 8th ప్రాబ్లం. 3 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ ఆర్ సచ్ దట్ వెన్ దే ఆర్ టేకెన్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ అండ్ మల్టిప్లైడ్ బై 2, 3, and 4 రెస్పెక్టివ్లీ దే యాడ్ అప్ టు 74. ఫైండ్ దీస్ నెంబర్స్. ఇక్కడ 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ తీసుకోవాలి. ఆ నెంబర్స్ని ఇంక్రీజింగ్ ఆర్డర్లో తీసుకోవాలి. ఇంక్రీజింగ్ అంటే స్మాల్ వన్, తర్వాత దానికంటే బిగ్గర్ వన్, తర్వాత దానికంటే బిగ్గర్ వన్. ఇంక్రీజింగ్ ఆర్డర్లో తీసుకుని ఫస్ట్ నెంబర్ని 2 తోటి, సెకండ్ నెంబర్ని 3 తోటి, థర్డ్ నెంబర్ని 4 తోటి మల్టిప్లికేషన్ చేసి ఆ నెంబర్స్ని యాడ్ చేస్తే 74 వస్తుందంట. అయితే ఆ నెంబర్స్ ఏంటో కనుక్కోవాలి. ఫస్ట్ మనకు ఆ నెంబర్స్ తెలియదు కాబట్టి లెట్
త్రీ కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ ఇజ్ ఈక్వల్ టు, కాన్సిక్యూటివ్ అంటే వరుసగా ఉండే నెంబర్స్ని కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటాము. త్రీ కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్, ఎక్స్ ప్లస్ వన్, ఎక్స్ ప్లస్ టూ. కాన్సిక్యూటివ్ అంటే వరుసగా ఉండే నెంబర్స్ కాబట్టి ఒకదానికంటే దాని తర్వాత నెంబర్ వన్ యాడ్ చేస్తే వస్తుంది, సెకండ్ నెంబర్కి మళ్ళీ వన్ యాడ్ చేస్తే థర్డ్ వన్ వస్తుంది అన్నమాట. ఎక్స్ ప్లస్ వన్ ప్లస్ వన్ అంటే ఎక్స్ ప్లస్ టూ అవుతుంది. ఈ త్రీ నెంబర్స్ని ఇంక్రీజింగ్ ఆర్డర్లో తీసుకోవాలి. ఇంక్రీజింగ్ అంటే అసెండింగ్ ఆర్డర్, స్మాల్ టు బిగ్ అనమాట. ఇవి ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్లోనే ఉన్నాయి, అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే ఉన్నాయి. ఈ నెంబర్స్లో ఫస్ట్ వన్ని సెకండ్ టూ తోటి, సెకండ్ నెంబర్ని త్రీ తోటి, థర్డ్ నెంబర్ని ఫోర్ తోటి మల్టిప్లికేషన్ చేయాలంట. అండ్ మల్టిప్లైడ్ బై టూ, త్రీ అండ్ ఫోర్ రెస్పెక్టివ్లీ. రెస్పెక్టివ్లీ అంటే ఇక్కడ ఏ ఆర్డర్లో ఉందో ఈ నెంబర్స్ కూడా అదే ఆర్డర్లో మల్టిప్లై చేయాలి. సో ది నెంబర్స్ ఆర్ మల్టిప్లైడ్ బై ది కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఆర్ మల్టిప్లైడ్ బై టూ, త్రీ అండ్ ఫోర్ రెస్పెక్టివ్లీ. ఇక్కడ రెస్పెక్టివ్లీ అంటే ఈ ఇక్కడ ఏ ఆర్డర్లో తీసుకుంటామో అదే ఆర్డర్లో ఇవి కూడా తీసుకోవాలంటే ఫస్ట్ వన్ని టూ తోటి, సెకండ్ నెంబర్ని త్రీ నెంబర్ తోటి, థర్డ్ వన్ని ఫోర్ తోటి మల్టిప్లికేషన్ చేయాలి అని అర్థం. సో టూ ఇంటూ ఎక్స్ ఫస్ట్ వన్, నెక్స్ట్ వన్ త్రీ ఇంటూ ఎక్స్ ప్లస్ వన్, నెక్స్ట్ థర్డ్ నెంబర్ని ఫోర్తో మల్టిప్లికేషన్ చేయాలి, ఫోర్ ఇంటూ ఎక్స్ ప్లస్ టూ. టూ ఇంటూ ఎక్స్ టూ ఎక్స్, త్రీ ఇంటూ ఎక్స్ ప్లస్ వన్ అంటే ఈ టూ నెంబర్స్ని త్రీతో మల్టిప్లికేషన్ చేస్తే త్రీ ఇంటూ ఎక్స్ త్రీ ఎక్స్ ప్లస్ త్రీ ఇంటూ వన్ త్రీ. ఈ టూ నెంబర్స్ని మల్టిప్లై చేయాలి త్రీ తోటి. నెక్స్ట్ బ్రాకెట్లో ఉన్న టూ నెంబర్స్ని ఫోర్తో మల్టిప్లికేషన్ చేయాలి, ఫోర్ ఇంటూ ఎక్స్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఇంటూ టూ, ఫోర్ టూస్ ఎయిట్. ఇవి అన్నమాట మల్టిప్లికేషన్ చేసిన తర్వాత. అయితే ఈ నెంబర్స్ని యాడ్ చేస్తే 74 వస్తుందంట. సమ్ ఆఫ్ దీస్ త్రీ నెంబర్స్ ఇజ్ ఈక్వల్ టు 74. ఈ త్రీ నెంబర్స్ని యాడ్ చేసి 74కి ఈక్వల్ చేయాలి. టూ ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఎయిట్ ఇజ్ ఈక్వల్ టు 74. ఇక్కడ ఎక్స్ టర్మ్స్ని యాడ్ చేయాలి ఫస్ట్. టూ ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ ఫైవ్ ఎక్స్, ఫైవ్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఎక్స్ యాడ్ చేస్తే 9x, ప్లస్ కాన్స్టెంట్స్ యాడ్ చేస్తే 3 ప్లస్ 8 11 ఇజ్ ఈక్వల్ టు 74. ఫస్ట్ ప్లస్ 11ని రైట్ సైడ్ పంపించాలి. 9x ఇజ్ ఈక్వల్ టు 74 ప్లస్ 11 ఇటు వస్తే మైనస్ 11 అవుతుంది. 74లో నుంచి 11 మైనస్ చేస్తే 63, 9x ఇజ్ ఈక్వల్ టు 63. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఇంటూ 9 రైట్ సైడ్ వస్తే బై 9 అవుతుంది. 9 1s 9 7s, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 7. ఎక్స్ అంటే కాన్సిక్యూటివ్ నెంబర్స్లో ఫస్ట్ నెంబర్ని ఎక్స్ అనుకున్నాము. సో త్రీ కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఇజ్ ఈక్వల్ టు కాన్సిక్యూటివ్ అంటే వరుస నెంబర్స్, అందులో ఫస్ట్ వన్ 7, నెక్స్ట్ నెంబర్ 8 అవుతుంది, ఆ నెక్స్ట్ నెంబర్ 9 అవుతుంది. సో వచ్చిన ఆన్సర్ కరెక్టో కాదో చెక్ చేద్దాం. ఫస్ట్ వన్ని 2తో మల్టిప్లికేషన్ చేస్తే 14, సెకండ్ వన్ని 3తో మల్టిప్లికేషన్ చేస్తే 24, థర్డ్ వన్ని 4తో మల్టిప్లికేషన్ చేస్తే 36. ఈ మూడింటిని యాడ్ చేస్తే 74 రావాలి. 4 ప్లస్ 4 8, 8 6 14, 4 2 6 1 7. సో 74 వస్తుంది. సో మనకు కావాల్సిన త్రీ నెంబర్స్ 7 8 9 అన్నమాట.